టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో కోడి రామకృష్ణ ఒకరనే సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం వరకు వరుసగా సినిమాలను తెరకెక్కించిన ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. 1.00కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న డైరెక్టర్లలో కోడి రామకృష్ణ ఒకరు కావడం గమనార్హం. తెలుగులో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ ఇతర భాషల సినిమాలకు సైతం దర్శకత్వం వహించడం గమనార్హం. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన నాగాభరణం సినిమా 2016 సంవత్సరంలో థియేటర్లలో విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. అయితే సినిమాలతోనే కాకుండా ఆహార్యంతో కూడా కోడి రామకృష్ణ వార్తల్లో నిలిచారు. బయట ఫంక్షన్లు, షూటింగ్లలో తెల్ల కట్టుతో ఆయన ఎక్కువగా కనిపించేవారు. తెల్ల కట్టుతో కనిపించడం గురించి కోడి రామకృష్ణ ఒక సందర్భంలో అభిమానులతో పంచుకున్నారు. తరంగిణి మూవీ షూటింగ్ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ మేకప్ మ్యాన్ మీ నుదురు భాగం పెద్దగా ఉందని, ఎండ తగలకుండా ఉంటుందని నుదుటికి తెల్ల కర్చీఫ్ కట్టారని కోడి రామకృష్ణ చెప్పుకొచ్చారు. ఆ తెల్ల కర్చీఫ్ ను తలకట్టులా కట్టుకున్న రోజు కోడి రామకృష్ణ తన వర్క్ ను ఉల్లాసంగా ఉత్సాహంగా పూర్తి చేయడంతో ఆయన దానిని సెంటిమెంట్ గా కొనసాగించారు. ఆ తర్వాత కె బాలచందర్ సైతం ఒక సందర్భంలో, బ్యాండ్ మీకు ప్రత్యేక గుర్తింపును ఇస్తుందని, ఈ బ్యాండ్ పూర్వజన్మ బంధానికి సంకేతం అని చెప్పడంతో కోడి రామకృష్ణ బ్యాండ్ ను కొనసాగించారు. దేవి అమ్మోరు, దేవుళ్లు సినిమాలు కోడి రామకృష్ణకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు. కోడి రామకృష్ణ వరుస సినిమాలతో బిజీ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.